ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रसेन्भ्य च राहवे केतवे नमः। ओम शुक्लां भरद्रविष्टुं सस्वरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजाननमानसं अनेकदन्तं भक्तानामेकदन्तं पास्महे। नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। నేను చెప్పేటువంటి యొక్క రాశులలో పుట్టిన వాళ్ళు ఒక్కరున్నా మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది మీ ఇంట్లో. మీరు గమనించండి, మనము దైవారాధనతో దేవుడి మీద ఉన్న భక్తితో ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపం పెట్టి ఇల్లు జాగ్రత్తగా నీట్గా పెట్టుకుని ఒక సత్సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తూ జాగ్రత్తగా దైవారాధన దీపారాధన చేసిన వాళ్ళకి పెద్దగా యోగం కలగదు. కొంతమందికి డబ్బులు నిలబడవు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు. వాళ్ళు అంటూ ఉంటారు, సార్ మేము ఎన్నిసార్లు దేవుని మొక్కుతున్నాం, ఎన్ని దేవాలయాలకు వెళ్ళాము, మాకు మొత్తం కష్టాలు తప్ప సుఖం అనేది లేదు, మేము అనుకున్నది ఏది జరగట్లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మా ఎదురింట్లో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పొళ్ళు కూడా దోమదు, నిద్ర కూడా 10 గంటలకు లేస్తుంది, భర్తకి ఏమో కోట్ల కోట్లు డబ్బు, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం అయిపోతుంది. ఎందుకు అంటే కనుక వాళ్ళ ఇంట్లో ఆ లక్ష్మీదేవి కొలువయ్యేటువంటి రాశిలో పుట్టిన వాళ్ళు ఒకరుంటారు. మ్యాక్సిమం ప్రతి ఇంటికి ఉండాలి. అలా లేదు అంటే మనం ఏం చేయలేము, మన జాతకాన్ని మనం సరిచేసుకోవడమే మార్గం. అర్థమైందండి? ఇప్పుడు మీ ఇంట్లో నేను చెప్పేటువంటి 4 రాశుల్లో ఆ 4 రాశుల్లో కనుక ఏ ఒక్కరు పుట్టి ఉన్నా మీ ఇంట్లో వాళ్ళు, ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుందంటే అర్థమేంటి? మీకు ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదు, ధనానికి లోటు ఉండదు, యోగకారకులుగా ఉంటారు, ధనవంతులుగా పేరు తెచ్చుకుంటారు, ప్రతి పనిలో కూడా సక్సెస్ మీదిగానే ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, తండ్రి యోగకారకుడు అవుతారు, తన తండ్రి చేసే ప్రతి బిజినెస్ కూడా సూపర్ సక్సెసే. మీకు చిన్న మాట చెప్పనండి, జాతకం ఎలా అంటే కొడుకు పుడితే కొడుకు కానీ కూతురు కానీ జాతకంలో ఉన్న లాభాన్ని తండ్రి అనుభవించాలి, తండ్రిలో ఉన్న నష్ట జాతకుణ్ణి బిడ్డలు అనుభవించాలి, వీరిద్దర జాతకంలో ఉన్నటువంటి నష్టాన్ని కష్టాన్ని బాధని సుఖాన్ని యోగాన్ని భోగాన్ని భార్య అనుభవించాలి, భార్య జాతకంలో ఉన్నదాన్ని భర్త అనుభవించాలి. ఒకదానికి లింక్ ఉంటుంది, అదే జాతకం. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, అన్న సూపర్ సక్సెస్లో ఉన్నాడంటే కారణం తమ్ముడు జాతకం అయి ఉంటుంది, తమ్ముడు చాలా ఫెయిల్యూర్లో ఉన్నాడంటే కారణం అన్న జాతకం అయి ఉంటుంది, లేదా అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయంటే జాతకం వాళ్ళ జాతకంలో 3వ స్థానంలోనే ఉంటుంది, ఎంతమాత్రం గొడవ అని. కొంతమందికి తల్లి తండ్రికి కూడా పడదు. మీకు ఇంకో మాట చెప్పనండి, మన సినిమా డైలాగులు కదా మనకి ఇక్కడ ఇంపార్టెంట్, జన్మ జాతకం ఒరిజినల్గా మాట్లాడుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూడకుండా ఉండేవాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, అసలు వాళ్ళ కొడుకు అంటే కూడా నచ్చకుండా సంవత్సరాల తరబడి చూడకుండా ఉన్న తల్లిదండ్రులు కోకొరలుగా ఉన్నారు. అందరూ చెప్తున్నారు కదా పేగు బంధము, బిడ్డ తల్లి తల్లి కొడుకు కాదందు అని, కాదని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటారంటే కనుక జాతకం అలా అనిస్తుంది వాళ్ళని, జాతకం అలా ప్రిపేర్ చేసేస్తుంది వాళ్ళ మైండ్ సెట్ని. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జాతకం ఉన్న ప్రాబ్లం. అంటే ఒక సంబంధం గురించి కానీ, ఒక పేరు ప్రతిష్ట గురించి కానీ, ఒక ఆరోగ్యం గురించి కానీ, ఒక మనిషి యొక్క యోగం గురించి కానీ, డిపెండ్స్ అపాన్ యువర్ బర్త్ చార్ట్, మీ జాతకమే. అలా మీ ఇంట్లో నేను చెప్పే 4 రాశుల వాళ్ళు ఏ ఒక్కరున్నా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లేదు అంటే మీ జన్మ జాతకంలో లక్ష్మీ స్థానం ఏదైతే ఉందో, ఆ స్థానానికి సంబంధించినటువంటి ఏ రాశ్యాధిపతి ఉంటాడో, ఆ రాశ్యాధిపతికి సంబంధించిన పరిహార మార్గాన్ని ఎంచుకుంటే యోగం. దశరథరామిరెడ్డి ఈయన పేరు, మన శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంటాడు. తనకి కొడుకులు లేరు, కూతుర్లే, పెళ్లి చేశాడు, ఆస్తులు బాగా సంపాదించాడు. తనకి
ఒక చిన్న పోలీస్ కేసు ఒకటి తగిలితే తనకి ఎవరు దగ్గర కూడా రాలేదు, కూతురు రాలేదు, అల్లుళ్ళు రాలేదు, బంధువులు ఎవరు రాలేదు. చివరికి తన బ్యాంకులో ఉన్న అమౌంట్ని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి బెయిల్ తీసుకుని బయటకు వచ్చి తర్వాత తన ప్రయత్నాలు చేసి ఒక 6 నెలలకి ఆయన జరిమానాగా రాజీ పోవడం కోసం 11 లక్షలు పే చేయాల్సి వచ్చింది ఒక చిన్న ప్రాబ్లంలో. ఆ 11 లక్షల కోసం ఆయన పడ్డ ఆవేదన, ఆయన దాదాపుగా 4-5 కోట్లు ఖర్చు పెట్టాడు పిల్లలిద్దరికి పెళ్లి చేయడానికి. 11 లాక్స్ ఆయన వల్ల కాలేదు. ఆయన అట్లా ఏడ్చేశాడు వచ్చి, జరిగి 2 ఇయర్స్ అవుతుందిలేండి, ఏంటి సార్ ఇది, నా బిడ్డలేనా వీళ్ళు, వాళ్ళ కోసమే కదా నేను బతికాను, ఈరోజు నన్ను పూర్తిగా వదిలేశారే అంటే ఆ పిల్లల యొక్క జాతకాలు చూస్తే తండ్రి శత్రుస్థానంలో ఉన్నాడు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జాతకంలో ఉంది. ఏం చేద్దాం, దానికి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పుగా తీసుకోవద్దండి, రుణం ఎంతే అనుకోండి, మీరు ఇలా ముందుకెళ్ళండి, మీరు ఇలా పేరు రాయండి. దశరథ రామిరెడ్డి అనే పేరులో కూడా 16 ఒక సంఖ్యాబలం ఉంది. ఆ పేరు వల్ల కూడా మీకు చాలా విధ్వంసకరం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది మీ లైఫ్. కోర్టులు, కేసులు, జైలు, శిక్షలు, గొడవలు, బాధలు, హాస్పిటలైజేషన్, ఖర్చులు, మోసపోవడాలు, నా అనుకున్న కడుపులో పుట్టిన వాళ్ళ దగ్గర కూడా ఇబ్బంది పడ్డం, బాధపడ్డం. జాతకం అంత దరిద్రంగా ఉంటుంది కొంతమంది. అది మొదట బాగుంటుందండి ఆ జాతకం, ఎప్పుడైతే దశ మారుతుందో, అంతర్దశ మారుతుందో, సూక్ష్మదశ మారుతుందో, పతనం ప్రారంభమైపోతుంది. అది మనం గుర్తించాలి. గుర్తించి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈజీగా ఎక్కువ సమస్యని ఫేస్ చేయకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా సర్వైవ్ అవ్వచ్చు, ఒక సక్సెస్ రూట్ని చూడవచ్చు, ఒక స్థాయిని మీరు కంపల్సరిగా పొందొచ్చు. అలా నేను కొద్దిపాటి మార్పులు చేసిన తర్వాత ఈరోజు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జాతకాన్ని కూడా మార్చే శక్తి పేరుకు ఉంటుందండి. ఆయన పేరులో కొన్ని అక్షరాల సరళు మార్చిన తర్వాత వాళ్ళ జాతకంలో తండ్రి శత్రుత్వంగా ఉన్నాడు కాబట్టి ఉన్నారు, కానీ ఇప్పుడు పేరులో ఒక ఫ్రెండ్లీ నెంబర్లో మార్చిన తర్వాత వాళ్ళలో కూడా చేంజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు, చాలా ఒక ఆహ్లాదకరమైన కుటుంబంగా ఉంటున్నారు. ఇలాంటి స్థాయి, ఇలాంటి మార్పులు పొందడానికి ఈ యొక్క శాస్త్రాలు ఉండేది. కాబట్టి ఎవరైతే మేషరాశిలో పుట్టి ఉంటారో, ఎవరైతే తులారాశిలో పుట్టి ఉంటారో, ఎవరైతే కుంభరాశిలో పుట్టి ఉంటారో, ఎవరైతే మీనరాశిలో పుట్టి ఉంటారో, ఈ 4 రాశులు పుట్టిన ఉండే వాళ్ళకి ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒక్కరున్నా చాలు, తప్పకుండా ఆర్థిక యోగం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని జాతక పరిశీలనలు చేసుకుని దానికి సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకొని మీ పేర్లో ఉన్న సంఖ్యాబలను సరి చేసుకోగలిగితేనే ఆ యొక్క స్థాయిని మీరు చేరుకుంటారని మీకు తెలియజేస్తున్నా. అలా చేరుకోవాలి, శాస్త్రాన్ని కూడా మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అలా మీరు కూడా ఒక శుభాన్ని అనుభవిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.